పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఈ నెల నిన్నటి వరకు భక్తుల రద్దీ తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం కోసం అనూహ్యంగా వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ భక్తులకు మేము అందించినటువంటి సౌకర్యాలు చేసిన ఏర్పాట్లను గురించి మీ ద్వారా భక్తులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రెండేళ్ల తర్వాత తిరుమలలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి అని చెప్పవచ్చు. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపాం. ప్రస్తుతం పరిస్థితులు కోవిడ్ ముందున్న స్థితికి చేరుకోవడంతో వెనక్కు పంపిన సిబ్బందిని మరలా ఆయా విభాగాలకు పిలిచి వారిని ఆ విభాగాల్లో పనిచేయడానికి ఆదేశించడం జరిగింది. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 4 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయడం జరిగింది. తరిగొండ మాతృశ్రీ తరిగొండ వేంగమ్మ అన్నప్రసాద కేంద్రంతో పాటు క్యూ లైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. భక్తులు సంచరించే అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్ఓ సురక్షిత తాగునీరు అందుబాటులోకి ఉంచాము. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూ లైన్ల క్రమబద్ధీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాం. లగేజీ కౌంటర్ల వద్ద శ్రీవారి సేవకుల సేవలు కూడా తీసుకుంటున్నాం. ఈ లగేజీని ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయడం కోసం త్వరలో టెండర్స్ పిలుస్తూ ఉన్నాం. టెండర్స్ పిలిచి మరలా ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ లగేజ్ డిపాజిట్ సమయంలో కానీ లేకపోతే లగేజ్ డెలివరీ సమయంలో కానీ లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో టెండర్స్ పిలవడం జరుగుతుంది. ప్రధాన కళ్యాణ కట్టతో పాటు మినీ కళ్యాణ కట్టలో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు మాత్రమే సేవలు అందిస్తుండగా ప్రస్తుతము 1200 మంది క్షురకులు భక్తుల తలనీలాలు తీయటానికి వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన వెంటనే తిరిగి 20 మినిట్స్లో ఆ గదిని శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారు. ఈ రిసెప్షన్ విభాగంలో కూడా దాదాపు మోర్ దాన్ 120 మెంబర్స్ను ఎక్స్ట్రా స్టాఫ్ను తీసుకుని రిసెప్షన్ విభాగాన్ని నడపడం జరుగుతుంది. భక్తులు దర్శనం చేసుకున్నటువంటి సంఖ్యను గురించి ఏప్రిల్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దాదాపు 529,966 భక్తులు దర్శనం చేసుకున్నారు ఈ 7 రోజుల్లో. యావరేజ్గా 76,000 పర్ డే స్వామివారి దర్శనం చేసుకున్నారు. లడ్డూ ప్రసాదాలు ఈ 7 రోజుల్లో 24,36,744 లడ్లు భక్తులకు వితరణ చేయడం జరిగింది. భక్తులకు ఎక్కడ కూడా లడ్డూ ప్రసాదం షార్టేజ్ రాకుండా పూర్తిగా 3 షిఫ్ట్స్ పనిచేసి మన పోటు వర్కర్స్ ఈ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు అందించడం జరిగింది. వడలకు సంబంధించి 25,921 వడలు భక్తులకు అందించడం జరిగింది. కళ్యాణ కట్టలో 239,287 మందికి భక్తులకు తలనీలాలు చేయడం జరిగింది. అన్నదానంలో దాదాపు 10,55,572 మందికి అన్నదానం అందించడం జరిగింది. ఇది అన్నదాన సత్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మరి ఇతర అన్నదాన మనం పంపిణీ చేస్తున్నటువంటి కేంద్రాల్లో చేసినటువంటి అన్నదాన కార్యక్రమం. ఆరోగ్యం సంబంధించి అశ్విని హాస్పిటల్లో 10,768 మంది భక్తులకు వైద్య సహాయం అందించడం జరిగింది. రిసెప్షన్ విభాగంలో ఈ 7 రోజుల్లో 30,650 రూములను భక్తులకు కేటాయించడం జరిగింది. లాకర్స్ 20,541 మంది భక్తులకు లాకర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెహికల్స్ అరైవ్డ్ అట్ తిరుమల ఇంక్లూడింగ్ బస్సెస్ కార్లు అన్నీ కలిసి 46,419 అంటే 46,419 వెహికల్స్ ఈ 7 రోజుల్లో తిరుమలకు వచ్చారు. రూమ్స్ సంబంధించి మనము ఈ గత 2 సంవత్సరాల్లో
3811 रूम्स अंटे 3811 रूम्स मनं पर्मनेंट रिपेर चेसी दानी अन्नी सौकर्यालु कल्पिस्तू ई रूम्स रिपेर चेसी भक्तुलकु अंदिंचडं जरिगिंदी इप्पुडु अवट आफ कदा अवट आफ 3811 रूम्स 2960 रूम्स रिपेर चेसी भक्तुलकु अंदिंचडं जरिगिंदी इंकोक 851 रूम्स इप्पुडु रिपेर लो उन्नायि अवि कूडा बै एंड आफ जून आर् जुलाई अदि कूडा రిపేర్ చేయడం జరుగుతుంది ఇంకా మిగిలిన 700 రూములే మిగుతాయి ఆ 700 రూములను కొంచెం వేసవి అయిపోయిన తర్వాత భక్తుల రద్దీ తగ్గిన తర్వాత నెక్స్ట్ 700 రూమ్స్ ను రిపేర్ చేస్తే టోటల్ రూమ్స్ అన్ని కూడా రిపేర్ చేసినట్టు అవుతుంది హుండి పరకామని సంబంధించినటువంటి వివరాలు 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 32,49,38,000 32,49,38,000 హుండీ ద్వారా మనకు టీటీడీకి సమకూరింది భక్తుల సర్వదర్శనం భక్తులకు వెయిటింగ్ టైం మాకు రద్దీ ఎక్కువైతే దాదాపు ఒక్కొక్కసారి 10 నుంచి 12 గంటలు తర్వాత 15 గంటల దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది కొంతమంది భక్తులకైతే 2-3 అవర్స్లో కూడా దర్శనమైనటువంటి సందర్భాలు ఉన్నాయి సో యావరేజ్ టైం దాదాపు 8 అవర్స్ టు 9 అవర్స్ వైకుంఠం 2లో వేచి ఉండేటువంటి భక్తులకు ధర్మదర్శనం చేసుకునేటువంటి భక్తులకు ఈ వెయిటింగ్ టైం ఉండాల్సి వచ్చింది చైర్మన్ గారితో యువ గారితో ఈ విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది ఈ రకంగా 40,000 పిలిగ్రిమ్స్కు ధర్మదర్శనం కూడా స్లాటెడ్ పద్ధతిలో జరిగేది దాన్ని మరలా మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి భక్తులకు ధర్మదర్శనం చేసుకునేటువంటి భక్తులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం దీన్ని ఎలా కల్పించాలి తర్వాత అక్కడ సర్వదర్శనం స్లాటెడ్ సర్వదర్శనం కౌంటర్స్లో ఏ సౌకర్యాలు మనం కలిగించాలనే దానిపైన మేము దృష్టి పెట్టాం అక్కడ ఏదైనా ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించాలంటే ఆ సౌకర్యాలన్నీ కూడా మేము నోట్ చేసుకుని ఆ సౌకర్యాలని ఏర్పాటు చేసి స్లాటెడ్ సర్వదర్శనంలో మరలా ఒక 40,000 కనీసం భక్తులకు టైం స్లాట్స్ ఇచ్చి తర్వాత టైం స్లాట్ లేని భక్తులు మరలా వైకుంఠం 2కి వచ్చి వాళ్ళు వాళ్ళ టర్న్కు వెయిట్ చేసి దర్శనం చేసుకునేటువంటి ఆ వ్యవస్థను మరలా తీసుకురావాలని చెప్పేటువంటి కార్యక్రమాన్ని చైర్మన్ గారు యువ గారు పరిశీలిస్తున్నారు అది కొన్ని రోజుల తర్వాత అన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదే ఇప్పుడు దివ్య దర్శనం రెజ్యూమ్ చేస్తే మళ్ళీ స్లాటెడ్కి వెళ్లాల్సి వస్తుంది మేము ఆ ధర్మదర్శనం భక్తులకు కూడా స్లాటెడ్కి వెళ్లాల్సి వస్తుంది స్లాట్కి వెళ్ళినప్పుడు మనం ఎన్ని స్లాట్ ఇవ్వగలం ఎన్ని ఫ్రీగా వితౌట్ టోకన్స్ దర్శనం చేసుకున్నానే దాన్ని మళ్ళీ మనం ఒకసారి పరిశీలించుకొని ఆ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి మళ్ళీ మనం